ఈరోజు ఫ్యాక్టరీలో నువ్వు మాట్లాడుతున్నప్పుడు అక్కడున్న అందరి మొహాల్లో నాకు నమ్మకం కనిపించింది. ప్రాణానికి చాలా విలువిస్తున్నా, ఇంకొక ప్రాణం పోకూడదని నువ్వు చాలా కష్టపడుతున్నావు. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. అదే సమయంలో నిన్ను మిస్ అవుతానని భయంగా కూడా ఉంది. ఇంకొకరిని కోల్పోతే తట్టుకునే శక్తి నాకు లేదు అరవింద్. ఏ భయపడకు, నువ్వు ఊహిస్తున్నట్టు ఏం జరగదు. తెచ్చాను మేడం, కార్లో. ఓకే.
ఏ నిత్య, నిన్న ఆడిటర్ డబ్బులు ఇచ్చి పంపారని చెప్పాను కదా, ఆ డబ్బు కారు నుండి తీయడం మర్చిపోయాను. అయ్యో ఏమైంది? ఏమీ అవ్వలేదు, మిడ్ నైట్ లో గుర్తొచ్చింది. అరవింద్ నిద్రపోయిన తర్వాత తీసుకెళ్లి బేస్మెంట్ లో పెట్టాను. ఎంతక్క? 10 crores అని చెప్పారు కానీ కౌంట్ చేయలేదు. అరవింద్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత తిరిగ్గా కౌంట్ చేసుకుందాం. సరే. హలో బావా, డల్గా ఉన్నారు, ఒంట్లో బాలేదా? ఏమైందండి? ఆర్ యూ ఓకే? డాక్టర్ని రమ్మని చెప్పనా? ఐఎమ్ ఓకే, ఒక చిన్న విషయం, అదే మెంటలీ డిస్టర్బ్డ్గా ఉన్నాను. ఆఫీస్లో ఏమైనా ప్రాబ్లమా? నా ఫ్రెండ్ శక్తి, అతను చెల్లెల మెడికల్ సీట్ అడ్మిషన్ కోసం 50 lakhs ఈ రోజు లోపల కట్టాలంట, నన్ను అడిగాడు. ఎవరా ఫ్రెండ్? నా కాలేజ్ మేట్. ఇవాళ లోపల 50 lakhs ఇచ్చామంటే టైమ్లీ హెల్ప్గా ఉంటుంది, 1 week రిటర్న్ చేసేస్తాడు. క్యాన్ యూ? 50 lakhs? లేదు అరవింద్, చేతిలో అంత డబ్బు పెట్టుకోవడం లేదు, లిక్విడ్ క్యాష్ 2 lakhs వరకు అయితే ఉంది. నా ఫ్రెండ్ ఒక పిచ్చోడు, నేను ఒక సాధారణమైన వ్యక్తిని, కోటీశ్వర లక్ష్మిని పెళ్లి చేసుకున్నందుకు నన్ను కోటీశ్వరుడు అనుకున్నాడు. వాడిదేం తప్పలేదులే, నేను డేలో కంపెనీకి మేనేజర్, నైట్లో నీకు మొగుడిని, నీ చెల్లాయికి బాడీగార్డ్, పాపకి డ్రైవర్, టోటల్గా అన్పెయిడ్ పర్మిషన్ అనే విషయం నా ఒక్కడికి మాత్రమే తెలుసు. అరవింద్ నువ్వేం మాట్లాడుతున్నావు? ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదనే కదా చెప్పాను, డబ్బులు ఇవ్వలేను, ఫీజు కట్టలేను అని చెప్పలేదు కదా. ఆ అబ్బాయి పేరు, కాలేజ్ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్ పంపమని చెప్పు, వెంటనే ట్రాన్స్ఫర్ చేద్దాం. ఏ కాలేజీలో డొనేషన్ అకౌంట్లో తీసుకుంటున్నారు? లేదంటే లేదని చెప్పు, అనవసరంగా ఇన్సల్ట్ చేయకు. అరవింద్, అరవింద్! ఏంటక్క తప్పు చేశావు? మన దగ్గర లేనబ్బా 50 lakhs, అప్పు కానీ కదా అడిగింది, అది కూడా ఒక అమ్మాయి చదువు కోసమేగా. ఏంటి అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావు? స్ట్రైట్ గా తీసుకెళ్లి లాకర్ ఓపెన్ చేసి 100 crores డబ్బులున్నాయని చూపించమంటావా? చూపిస్తే తప్పేంటి? అరవింద్ నీ హస్బెండ్ అక్క, ఇంకా ఆయన మీద నీకు నమ్మకం రాలేదా? బావ చాలా మంచోడక్క. మంచివారు కాబట్టే ప్రాబ్లం. ఒకే ప్లేస్ లో అంత డబ్బు చూడడం మనకి కొత్త కాదు, కానీ అరవింద్ కది కొత్త. డబ్బు ఎటువంటి వారినైనా ఆలోచింపు చేస్తుంది, ఏమైనా చేయిస్తుంది. నాకు అరవింద్ అంటే చాలా ఇష్టం, తనని కోల్పోకూడదు అనుకుంటున్నాను. ఐ కెన్ అండర్స్టాండ్ అక్క, కానీ బావ చాలా హర్ట్ అయ్యారు. అరవింద్, అరవింద్! నేను ఒక క్రిమినల్ని, నా దగ్గర నీ అండర్ గ్రౌండ్ ట్రిక్స్ చూపిస్తావా? ఏం చెప్పా, ఏం చెప్పా, ఏం చెప్పా? నా దగ్గర డబ్బులు లేదనా, నన్నే మోసం చేద్దామని చూస్తున్నావా? నేనంటే చూపిస్తానే, చంపుతేనే దొరుకుతుందంటే చంపుతానే, కుటుంబాన్ని చంపుతా. ఏంటి ఫోన్ ఎత్తకుండా అవాయిడ్ చేస్తున్నావు? బలుపా సుభద్ర, ప్లీజ్ అండర్స్టాండ్ మీ. షట్ అప్, నీ గురించి మొత్తం తెలుసు. మామూలోడు డబ్బును దాన్ని పెళ్లి చేసుకుంటేనే ఆడుకుంటాడు, నీలాంటి గట్రోత్ క్రిమినల్ కోటీశ్వరాల్ని పెళ్లి చేసుకుంటే తెలియదనుకున్నావా? ఖచ్చితంగా నువ్వేదో ప్లాన్ చేస్తున్నావు. అదేంటో తెలియట్లేదు, కానీ గుర్తుపెట్టుకో, నన్ను గాని మోసం చేయాలని చూస్తే మాత్రం. స్టాప్ ఇట్ సుభద్ర, నేను చాలా అప్సెట్ గా ఉన్నాను, 2 రోజులు టైమ్, గోవాకి వచ్చి చూస్తాను. నువ్వేంటి నాకు టైం చెప్పేది? నువ్వు 2 hours వచ్చి నన్ను కలవాలి. ఇప్పుడు నేను ఊటీలోనే ఉన్నాను, ప్యాలెస్ గెస్ట్ హౌస్. రాలేదనుకో పోలీసులే నిన్ను వెతుక్కుంటూ వస్తారు.